అండ్ మావాడు చితక్ కొట్టేశాడు. మావాడా? నేనే మర్చిపోయాను, నేనే. సో నీకు ఒక క్వశ్చన్ అబ్బాయి, ఓకే? ఇంత ఎంత అమాయకంగా తలుపుతున్నాడు చూడండి, అసలు డ్యాన్సుల్ గేమ్స్లు అన్ని చితక్ కొట్టలేడు. శేఖర్ మాస్టర్ కొడుకు, శేఖర్ మాస్టర్ అబ్బాయి, అండ్ డ్యాన్స్ సూపర్గా వేస్తాడు. వీడి డ్యాన్స్ చూసిన తర్వాత నేను, ఏంటి ఇప్పుడు పెద్ద సుందరకి డ్యాన్స్ రాదు, చిన్న సుందరకి డ్యాన్స్ వచ్చాయంటే బాగోదేమో, నేను కూడా డ్యాన్స్ చేస్తాను, ప్రోమో సాంగ్ పెట్టండి అని చెప్పాల్సి వచ్చింది. సో నీకు ఇలా ఒక సినిమాలో ఒక రోల్ ఉంది అని చెప్పగానే, హీరో చిన్నప్పుడు అనగానే నువ్వు మంచి తొడగొట్టు చిన్న రేంజ్ లేదో ఉంటుందని అనుకుంటావు కదా, చిన్నప్పుడు ఇలా బాంబు వేసేసి అలాంటిదేమో అనుకుంటావు. మరి మేమేమో షూటింగ్కి పీల్చుకొచ్చి నేను గుండు కొట్టించాం కదా. సో అప్పుడు సో నీకు షూట్ చేయడం మొదలెట్టిన తర్వాత నువ్వు ఒకటి ఆల్రెడీ అనుకుని ఉంటావు కదా వచ్చే ముందు, చైల్డ్హుడ్ రోల్ అంటే ఇలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని. వచ్చి చేయడం మొదలెట్టిన తర్వాత నీకేమనిపించింది, ఈ సినిమా ఎలా ఉంటుంది అనిపించింది? నేనేమనుకున్నానంటే ఈ సినిమా వచ్చేసి ఒక సింపుల్ మూవీ ఉంటుంది అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఇంట్లో ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది, చాలా బాగుంది ఇంట్లో. ఇంట్లో వచ్చేసి స్కూల్లో ఎలా ప్రాబ్లమ్స్, అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని ఫ్రెండ్స్ ఎలా ఎక్కిరిస్తారు, సుందర్ కూడా కొంచెం ఎక్కిరిస్తారు జనాలు, అలా ఉండేది. ఫ్యామిలీస్ వచ్చేసి కొన్ని ఇది షూటింగ్స్కి ఒప్పుకుంటారు, ఇలా దీనికి కూడా కొన్ని ఒప్పుకుంటారు షూటింగ్స్ వాటికి. ఏముంటాయో సుందర్కి నాకు ఒక కనెక్షన్ ఉంది. డైరెక్టర్ గారి మీద కోపం వచ్చిందా? నిజంగా చెప్పాలి, ఫ్రాంక్ అంటే ఆయన ఏమన్నారు, ఆయన చెవులు మూసుకుంటారు, ఆయన చెవులు మూసుకుంటారు. నాకు అస్సలు కోపం రాలేదు, జస్ట్ ఏంటిదంటే నా మీద కోపం వచ్చింది, అంటే నేను చేస్తున్నాను బట్ సరిగ్గా చేయలేకపోతున్నాను అని. చాలా సీన్స్లో ఇంటి ఇలా చేస్తున్నాను, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనుకుంటున్నాను, అంతే. సూపర్ ఇన్స్పైరింగ్ దిస్ ఫెలో ఇస్.